దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా లాక్డౌన్ని పొడిగిస్తారని అంతా ఊహించిన విధంగానే ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ మే మూడు వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాని వెల్లడించారు లాక్డౌన్ వల్ల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు మోదీ ఆయన దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుందరు సహనం వహించారు దేశం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాడుతున్నారని వారికి ధన్యవాదాలని చెప్పారు ప్రధాని మోదీ భారత రాజ్యాంగ పీఠికలో భారత ప్రజలమైన మేము అన్న స్ఫూర్తిని చాటారని కొనియాడారు నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేశారు నేడు దేశాన్ని మహమ్మారి నుంచి కాపాడుకోవడం కోసం ఐక్యతను చాటడమే అంబేద్కర్కు మెచ్చే గొప్ప నివాళి అన్నారు దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు పండుగలు సాదాసీదిగా జరుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు దేశంలో ఐదు వందల కేసులు ఉన్నప్పుడే లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నాం ప్రజల సహకారంతోనే వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తూ ఉన్నాం మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయకపోతే పరిస్థితులు మరింత దయనీయంగా మారేవి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి చూస్తే మనం అనుసరిస్తున్న మార్గం సరైనదే ప్రపంచ దేశాలు ఈరోజు భారత్ వైపు చూస్తూ ఉన్నాయి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మహమ్మారి పంజాబ్ విసురుతోంది ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది ఈ తరుణంలో ప్రజల కష్టాలను ఎలా తగ్గించాలి తీవ్రతను ఎలా కష్టానికి పరిమితం చేయాలి అని రాష్ట్రాలతో నిరంతరం చర్చలు జరిపి లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు